అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజు. చిరంజీవి గారి గొప్పతనం గురించి, చిరంజీవి గారి దానగురం గురించి, ఆయన చేసిన ధర్మాల గురించి ఇప్పుడు బాగా ప్రతి జిల్లాకి కూడా ఆక్సిజన్ ఫ్యాక్టరీ పెట్టి 300 కోట్లు ఖర్చు పెట్టి చిరంజీవి గారి గొప్పతనం గురించి ఇప్పుడు అందరూ చెప్తున్నారు. చిరంజీవి గారి గొప్పతనం గురించి నేను 79లో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మా అన్నయ్య నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్, చిరంజీవి గారికి బాగా తెలుసు. మా అన్నయ్య అంటే చిరంజీవి గారికి చాలా అభిమానం అన్నమాట. ఏప్రిల్ 1 అసిస్టెంట్ నూతన్ ప్రసాద్ గారికి గొడుగు పట్టుకుండే అసిస్టెంట్ తన కూతురు పెళ్ళని చెప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే, చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం మీటింగ్ లో అందరితో కూర్చొని ఉండగా వాచ్మెన్ వచ్చి, సార్ నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్ నాగేశ్వరరావు వచ్చాడని చెప్పగానే, చిరంజీవి లాంటి వ్యక్తి మహానుభావుడు అంతమంది మీటింగ్ లో అంతమంది పెద్దల్ని వదిలేసి వారు భార్యతో సతీమణి గారితో గేటికి ఆయన ఉన్న ప్లేస్కి అంత దూరం కూడా నడుచుకొచ్చి గేటు దగ్గరకు వచ్చి మా అన్నయ్యని, అదే నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్ భార్యని సగౌరవంగా లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి, మా అన్నయ్య గారి కూతురు కనకమహాలక్ష్మికి చీర పెట్టి, ఇంత డబ్బు పెట్టి, నాగేశ్వరరావు నీ కూతురు పెళ్లి బాగా చెయ్యి, నేను ఆ టైంకి వస్తాను రాను తెలీదు, అంచేత నీ కూతురు పెళ్లి చాలా ఘనంగా చెయ్యి అని చెప్పి మళ్ళీ గేటు దాకా తీసుకొచ్చిన మహానుభావుడు చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారి గురించి ఇప్పుడు చెప్పడం కాదు, ఎప్పటి నుంచో ఇప్పుడంటే ఈ మీడియాలో అయ్యి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుసు చిరంజీవి గారు దాని గురించి మా అన్నయ్య దగ్గర ఉండేటప్పుడు రోజుకు ఒక విషయం చెప్పేవాడు. నూతన్ ప్రసాద్ గారికి డాక్టరేట్ వస్తే రవీంద్ర భారతిలో ఆయనకి సన్మానం చేస్తున్నారు. అదే కుర్చీ మీద మా అన్నయ్య నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్ నాగేశ్వరరావుని కూర్చోబెట్టి సాలువ కప్పి దండేసి ఆ రోజుల్లో 25,000 ఇచ్చి ఉత్తమ సేవకుడు అనే అవార్డు నేను ఇస్తున్నాను నాగేశ్వరరావు అని చెప్పి చిరంజీవి గారు చేయగానే అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అందరూ వచ్చి మా అన్నయ్యని ఆశీర్వదించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. అలాంటి మహానుభావుడి గురించి 2 ముక్కలు ఈ టైంలో, ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకొని ఇప్పుడు ఈ బాధల టైంలో, ఇంత కష్టాల టైంలో ప్రతి జిల్లాకి ఆయన ఆక్సిజన్ సిలిండర్ పంపుతూ నేనున్నానని చెప్పి ముందుకొచ్చిన మహానుభావుడి గురించి ఈ 2 విషయాలు చెప్పడంలో తప్పులేదని చెప్పేసి చిరంజీవి అభిమానులందరూ కూడా ఇది చిరంజీవి గారి గొప్పతనాన్ని వాడవాడలుగా చాటాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ జబర్దస్త్ రేజింగ్ రాజు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.